మన ఈ ఎపిసోడ్లో లోషో గ్రిడ్లో మన డేట్ ఆఫ్ బర్త్లో నాలుగో నెంబర్ మిస్ అయితే దాని యొక్క పర్యవసానం ఏంటి ఆ నెంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం నాలుగో నెంబర్ అనేది లోషో గ్రిడ్లో వెల్త్ మనీ చిల్డ్రన్ అండ్ ఫార్చ్యూన్కి రిప్రజెంటేటివ్ నెంబర్ మరి నాలుగో నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన నెంబర్ కదా మన ఈ లోషో గ్రిడ్లో ఎగ్జాంపుల్ ఒక రెండు ఒకటి రెండు వేల ఇరవై రెండున పుట్టిన ఒక అబ్బాయి తనుకుందాం ఓకే ఈ అబ్బాయి యొక్క లోషో గ్రిడ్ని మనం ఇక్కడ క్లియర్గా వేద్దాం మనం లోషో గ్రిడ్ ఎలా నింపుకోవాలి అనేది మనం ఫస్ట్ ఒక టూ ఎపిసోడ్స్ మనం చేసాం కదా క్లియర్గా ఆ టూ ఎపిసోడ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిస్తాను ఆ రెండు ఎపిసోడ్లు చాలా క్లియర్గా చూడండి ఈ లోషో గ్రిడ్ ఏ విధంగా నింపుకోవాలి అనేది మీకు అర్థం అవుతుంది మనకి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అన్ని నెంబర్లు రెండు ఒకటి రెండు 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 ఫస్ట్ ఇవన్నీ ఫిలప్ చేసుకుందాం ఆ తర్వాత బర్త్ నెంబర్ మళ్ళీ టూ వచ్చింది తర్వాత డెస్టినీ నెంబర్ తొమ్మిది వచ్చింది ఆ తర్వాత కువా నెంబర్ ఫైవ్ వచ్చింది అంటే ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నైన్ ఫైవ్ వన్ అనే దృఢ సంకల్ప రేఖ ఒకటి ఏర్పడింది ఓకే ఇక్కడ మిగతా నెంబర్లు ఏమి మిస్ మనం తర్వాత మనం ప్రతి ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనకి ఇక్కడ ఫోర్ నెంబర్ మిస్ అయితే ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం ఓకే ఈ ఫోర్ నెంబర్ మిస్ అయితే వెల్త్ విజ్డమ్ హ్యాపీనెస్ చిల్డ్రన్ ఇవన్నీ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఫోర్ నెంబర్ని ఏ విధంగా మన లైఫ్లో యాక్టివేట్ చేసుకోవాలి ఈ ఫోర్ నెంబర్ మనకి ఇక్కడ లోషో గ్రిడ్లో సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే ఆగ్నేయ మూల అని చెప్పబడింది అంటే నాలుగో నెంబర్ మిస్ అయితే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఒక గ్రీన్ ప్లాంట్ ఇక్కడ నేను గ్రీన్ ప్లాంట్ అని చెప్తే ఇండోర్ ప్లాంటే గ్రీన్ కలర్ ఇండోర్ ప్లాంట్ తెచ్చి పెట్టాలని లేదు ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా సరే గ్రీన్ కలర్ది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా సరే పెట్టుకోండి పిక్చర్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్ ఓకే ఇక్కడ క్లియర్గా వాటర్ కానీ మౌంటైన్స్ కానీ అట్లా లేకుండా గ్రీనరీగా ఉన్న పిక్చర్స్ ఓకే అటువంటి ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు కాదు చిన్న చిన్న మొక్కలు ఉన్నవి ఆగ్నేయముల పేస్ట్ చేసుకోండి ఇటువంటి పోస్టర్ని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో ఈ త్రీ ఫోర్ అనేది వుడెన్ ఎలిమెంట్కి సంబంధించింది ఇక్కడ వన్ అండ్ వాటర్ నైన్ అండ్ ఫైర్ త్రీ ఫోర్ వుడెన్ సిక్స్ సెవెన్ మెటల్ టూ ఫైవ్ ఎయిట్ ఎర్త్ పంచభూతాల్లో ఐదిటిని విడగొడితే ఏ విధంగా ఆ విధంగా ఇక్కడ త్రీ ఫోర్ అనేది వుడ్ ఎలిమెంట్ ఈ వుడ్ ఎలిమెంట్లో మరి నాలుగో నెంబర్ వుడ్ ఎలిమెంట్ మిస్ అయితే సేమ్ మనం త్రీకి ఎలా మాట్లాడుకున్నామో దీనికి కూడా వుడెన్ టేబుల్ వాడటం కానీ వుడెన్ కిచెన్ వుడెన్ పెన్స్ వాడటం ఇవన్నీ కూడా మంచి పరిహారంగా చెప్పబడింది రాహు ధ్యానం చేయడం రాహు ప్రార్థన చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎనిమిది ముఖాల రుద్రాక్ష ధరించడం అంటే ఎయిట్ ముఖి రుద్రాక్షకి అధిపతి రాహు కాబట్టి ఎనిమిది ముఖాల రుద్రాక్ష ధరించడం అనేది అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు మనకి ఎవరికైనా ఏ ఏ వ్యక్తికైనా సరే లోషో లోషోగ్రిడ్లో ఈ ఫోర్ నెంబర్ మిస్ అయితే నేను చెప్పిన విధంగా ఈ పరిహారాలు చేసుకోండి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైవ్ నెంబర్ అంటే మాస్టర్ కీ నెంబర్ అంటాం దాన్నే మాస్టర్ కీ నెంబర్ మిస్ అయితే అసలు ఏంటి దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది ఓకే దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సో వివరంగా మాట్లాడుకుందాం